నమస్తే అమ్మా తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా సమానం పది మంది ఉన్నా ఇద్దరున్నా అందరి మీద సమానమైన ప్రేమ సమానమైన వాత్సల్యం ఉంటుంది కానీ పెరిగి పెద్ద అయ్యాక పిల్లల మనసులో ఎలా ఉంటుందంటే తమ్ముడిని బాగా చూసుకున్నారు లేదా అక్కని బాగా చూశారు మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు మంచిగా చదివించారు నాకేదో అన్యాయం జరిగిపోయింది నా తల్లిదండ్రులకి నేను ఇష్టం లేదు అని ఒకలాంటి మధ్య గొడవలు మాట్లాడేసుకోవటం కూడా బహిరంగంగా ఉన్నాయి చివరికి చంపుకోవడాలు కూడా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కదా అటువంటివి ఏమీ ఎక్కడా తక్కువేం లేవు అయితే చిన్నప్పటి నుంచి ఎలా నేర్లేదు దీనికి ఎలా ఉంటుందంటే కొంత మనిషి మనస్తత్వం కారణం ఉంటుంది సహజమైన లక్షణం కొన్ని పరిస్థితులు కూడా కారణం ఉంటాయి ఎప్పుడైతే ఇద్దరు ఉంటారో అప్పుడు పోలికి ఉంటుందమ్మా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆడవాళ్ళకి ఎక్కడొస్తుందంటే మొదటి సంతానం కన్నా ఇప్పుడు ఒకటి ఉంటుంది రెండో సంతానం కన్నాకి ఇంకోటి ఉంటుంది మొదటి సంతానం కన్నాకేమవుతుందంటే అప్పటిదాకా తనే చాలా ప్రధానం అన్నట్టుగా ఉన్నటువంటి తన భార్య తన మీద నుండి దృష్టి పక్కకి మళ్ళించి తను పిలిస్తే కాకుండా బిడ్డ దగ్గర ఎక్కువ సమయం గడుపుతోందని భర్తకే మొదట కలుగుతుంది అసూయ చాలా కష్టం ఆడవాళ్ళు ఇక్కడ చాలా మంది ఆడపిల్లలకి నేను చెప్తూ ఉంటాను ఫస్ట్ చైల్డ్ తర్వాత నీ హస్బెండ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని పక్కదారులు పట్టే ప్రాబ్లం అప్పుడే వస్తుంది శారీరకంగా కొంత ఇబ్బంది ఉంటుంది తర్వాత ఈ చంటి బిడ్డని చూసుకోవడం మీద ఇది ఎక్కువ ప్రాధాన్యం గనక భర్తకే అసూయ కలిగేటటువంటి సందర్భం నన్ను మా ఆవిడ కొడుకు పుట్టాక అసలు చూడడం మానేసింది అండం సమ్ మంచివాడైతే బాగానే ఉంటాడు కొన్నాళ్ళు ఎదురు చూస్తాడు లేకపోతే పక్కదారులు పట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది అది లలితారహస్యనామ సహస్రంలో అమ్మవారి గురించి వర్ణిస్తూ చెప్తారు వసిన్యాది వాగ్దేవతలు కామేశ్వర ప్రేమ మణి ప్రతిపణస్థని అంటారు కామేశ్వరుడు తనకి ఇచ్చినటువంటి ప్రేమకి ప్రతిపణంగా అంటే ఎదురు ఫలితం ఇచ్చేయడానికి రెట్టింపుగా ఇచ్చి రెండు స్థానాలు కలిగింది రమ్మవారికి ఉన్నాయి కదా ఎందుకున్నాయి రెండు అంటే కామేశ్వరుడు తనకిచ్చింది ప్రేమ ఒకటి ఈవిడ డబలివ్వాలి ఆయనకి ఎందుకు ఇవ్వాలి భర్తగా ఆయన్ని ప్రేమగా చూడడంతో పాటు పుట్టిన సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకోవాలి ఈ ప్రేమగా చూసుకోవడానికి సంతానాన్ని ప్రేమగా చూసుకోవాలంటే ఉండాల్సిందేమిటి పుట్టంగానే బిడ్డకి పాలివ్వాలి అందుకని పాలు కలిగినటువంటివి గనక పాలిండ్లు అంటారు ఆ పాలిండ్లు రెండు ఎందుకు ఉన్నాయి అంటే భర్త ప్రేమకి ప్రతిఫలంగా రెండుగా ఉన్నాయి అంటారు ప్రేమని ఎలా రెట్టించాలమ్మా ఒక్క మొదటి సంతానానికే రెట్టింపు ప్రేమ చేయాల్సిన సందర్భం వస్తే రెండో సంతానం కలిగేటప్పటికల్లా అది ఇంకా చాలా కష్టం అవుతుందమ్మా మరి మూడు నుంచి అలవాటు పడతారు తేడా ఉండదని కాదు కానీ వీళ్ళకి అభ్యాసం అవుతుంది ఏమవుతుంది ఈ ఇప్పటిదాకా మొదటి బిడ్డ అపురూపంగా చూసుకుంటారు రెండో బిడ్డ కనంగానే మరి దృష్టి తల్లిది రెండో బిడ్డ మీదకి ఎడుతుంది కదా తప్పనిసరిగా పెద్ద బిడ్డకి నాకు మా అమ్మ సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు చెల్లెలో తమ్ముడో వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది అనేటటువంటి భావన కలుగుతుంది ఇది కలగడం సహజం ఇది కలగకుండా చూసుకోవడం అన్నది తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి రెండో బిడ్డ కావాలి అని గబగబా కనీయడం కాదు రెండో బిడ్డని కనడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి ఈ మాట అంటే చాలామంది ఆర్థికంగా బాగుండడమా ఇలా ఇవన్నీ అంటారు వీటన్నిటితో పాటు వీళ్ళు మానసికంగా కూడా సిద్ధపడాలి రెండో సంతానం కనడానికి ప్రయత్నం చేయాలి ఎలా అంటే గర్భవతి అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నీకు చెల్లెలో తమ్ముడో పుడతారు నువ్వు పెద్ద వాళ్ళు చిన్న నువ్వు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి నువ్వు వాళ్ళని చూడాలి యు ఆర్ బిగ్ ఆర్ గ్రేట్ ద స్టైనీ స్మాల్ బేబీ దాన్ని నువ్వు ముద్దుగా చూసుకోవాలి నువ్వు పెద్దవాడివి లేదా పెద్దది వాటెబరిటీస్ కనుక నువ్వు చాలా గొప్ప గనక ఆ చిన్న బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి నీ బాధ్యత అంతా పిల్లలకు అప్పచెప్పడం లాంటి ప్రిపరేషన్ తల్లి చేయగలిగిందంటే తల్లి కానీ తండ్రి గాని ఈ అసూయ రాదు అంటే ఏమవుతోంది ఆ రెండో శిశువు మీద తల్లి ప్రేమ చూపిస్తోంది తప్పదు దాన్ని తండ్రి కాంపెన్సేట్ చేయాలి అమ్మ చిన్న బేబీకి అవసరం కదా అమ్మ దగ్గర పాలు తాగుతాడు కదా చిన్న బేబీ పెద్ద బేబీ నువ్వు నేను నేను ఇచ్చిన తాగుతావుగా ఇదిగో బాటిల్ నేను ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి దాన్ని కాంపెన్సేట్ చేయగలిగినటువంటి తండ్రి ఉండాలి దాంతోపాటు చెప్పాలి బేబీ నువ్వు చూడన్నా నీకే కదా నువ్వు పెద్దవాడి అయిపోయావు కదా యు ఆర్ బిగ్ అని చెప్పి వాడిని కొంచెం బూస్టప్ చేయాలి ఈ బూస్టప్ చేసేటటువంటిది కూడా జాగ్రత్తగా చేయకపోతే వాళ్ళ మీద కథనం చేస్తారు వీళ్ళ తర్వాత అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దాంట్లోనూ ఎక్కడికక్కడ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే ఆ చిన్నపిల్లడి బాధ్యత నాది అనే అభిప్రాయం కలిగిస్తే ఈ పెద్దవాడికి కాస్త అసూయ కలగడం మారుతుంది నాకు పెద్దరికం వచ్చింది చూడు నువ్వు పెద్దగా ఉన్నావు నువ్వు నడుస్తున్నావు పాపమా మా బేబీ నడవలేదు ఆ చిన్నపిల్ ఆ చెల్లెలో తమ్ముడు నడవలేరు చూసావా నేను చూసి నవ్వుతున్నాడు నువ్వంటే ఇష్టం రా వాడికి అని ఇట్లా నేర్పించి పెద్దవాణి చేయొచ్చు అయిన తర్వాత ఈ కాస్త ప్రాధాన్యంతో వీడు కాస్త పెద్దరికంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఆ చిన్నవాడో చిన్నదో తర్వాత అన్నకి ప్రాధాన్యం ఇచ్చారు నాకు ఇవ్వలేదని మొదలవుతుంది ఎక్కడైనా వస్తుంది అక్కడ వాళ్ళకి నేను నీకు ప్రొటెక్షన్ ఉంటుంది నేను కాపాడతాడు ఇట్లాంటివి ఏవో చెప్పాలి అందరూ ఈ ఒకేలా ఉంటారని చెప్పలేము మనస్తత్వం పెద్దవాళ్ళు కాస్త బలహీనంగా అంటే మానసికంగా బలహీనంగా ఉండొచ్చు రెండో వాళ్ళే వీళ్ళని కాపాడే పరిస్థితి ఉండొచ్చు దాన్ని చూసుకోవాలి చూసుకుని తల్లిదండ్రులు కొంచెం మేనేజ్ చేస్తే తప్ప ఈ చిన్నతనంలో మనస్సులో పడినటువంటి భావాలు చాలా గాఢంగా ముద్రించుకుపోతాయి పోవ ఐదేళ్ల లోపల పడిన భావనలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయమ్మా ఆ క్షణాన్ని బయటపడినా పడకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మేము ఉన్నామని చెప్పి ఇలా బయటకు వస్తూ ఉంటాయి అవి వచ్చి బాధించకుండా ఉండాలి అంటే వీళ్ళని ఎక్కడికక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి ఈ సమానంగా చూడడం అన్న దగ్గర కూడా చిన్న ఒక తేడా గమనించాలి సమానత్వం అంటే ఏమిటమ్మా ఏమిటి సమానత్వం ఇట్స్ ఎ మిత్ నేను ఎప్పుడూ చెప్తా ఈక్వాలిటీ ఈజ్ ఎ మిత్ శరీరంలో ఉన్నటువంటి కుడి ఎడమ భాగాలే సమానంగా లేనప్పుడు ఇద్దరు సమానంగా ఎట్లా ఉంటారు ఇద్దరితో ఒకళ్ళ యొక్క ప్రవర్తన ఐడెంటికల్లీ ఈక్వల్గా ఎలా ఉంటుంది అర్థంలో ప్రతిబింబంలాగా ఉండదు కానీ ప్రాధాన్యం సమంగా అయిపోయి ఇప్పుడు ఆ రెండో బిడ్డ నెలల బిడ్డ అయితే పాలిస్తాం ఆకలిస్తే పెద్ద బిడ్డ ఐదేళ్ల వాడైతే అన్నం అన్నం పెడతాం అంతేగాని సమానంగా ఉండాలని వీడికే పాలి వీడికి పాలే ఇచ్చి ఆ రెండో బిడ్డ కూడా అన్నమే పెట్టాం కదా ఎవరి కడుపు నింపటంలో సమానత్వం ఉండాలి ఎవరికి తగింది వాళ్ళకి ఇవ్వాలి ఈ తేడా వీళ్ళు తల్లిదండ్రులు గమనించుకుంటూ ప్రవర్తనలో ఆ సమానత్వాన్ని చూపిస్తూ పిల్లలకి కూడా ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు పాఠాలు చెప్పినట్టు కాకుండా సటిల్గా అర్థమయ్యేట్టు చెప్పాలి ఎట్లా వచ్చిన ఉదాహరణే తీసుకుందాం ఏదన్నా చెప్తే చిన్నదానికి అర్థం కాలేదు పెద్దవాడికి అర్థమైంది చూసావా నీకు అర్థమైంది చిన్నపిల్ల కదా అన్న ఇంకా తెలియదు అని చెప్తే హీ ఫీల్స్ హ్యాపీ లేదా వాడు ఏదన్నా తీసుకొచ్చి దేనికి ఇస్తే అన్న పెద్దవాడు కదా నువ్వు వెళ్ళలేకపోతే అన్న తెచ్చిచ్చాడు చూసావా హౌ నై వాళ్ళిద్దరి మధ్య ప్రేమని పెంచాలి ప్రేమని పెంచాలి ఈ చూపి మనం వయస్సులో తేడా ఉండబట్టి మరి అసమానత్వంలో కూడా తేడా ఉందన్నాను కదా మాకు ఆ కథను అంటూ ఉండేవాడు సరదాగా చాలా పెద్ద సాధకుడే అనుకో ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని ఇట్లా ఈ మోర్ ఈక్వల్ అన్న దాని గురించి మనం కొంచెం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకి ఈ మోర్ ఈక్వల్ అనేటటువంటి కా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థమయ్యేట్టు చెబుతూ తల్లిదండ్రులు చూపించేటటువంటి ఈ భేదంలో ఏదైతే ఉందో అది అవసరానికి మాత్రమే తప్ప ప్రేమ ఒకటి ఎక్స్ప్రెషన్లో తేడా అమ్మాయికి గాజులు రిబ్బన్లు కొనిస్తే ఆ అబ్బాయికి బంతి కొనిస్తారు అంతే మరి నాకు గాజు రిబ్బలు రిబ్బన్లు కొని మరి సమానత్వం కోసం అడగట్లేదు కదా కాదు కాదు అట్లా అనమాట ఇది చిన్నతనంలో ఇది మనసులో ఉంటే పెద్ద అయ్యాక మీరు అన్నట్టే మంచి సంబంధం చూశారు కట్నం బాగా ఇచ్చారు నగలు కొన్నారు చూడు ప్రతేట మా నాన్నకి బోనస్ రాగానే చెల్లెలకి నగలు కొంటాడు నాకేం కొంటాడు ఎప్పుడో ఓసారి వాచ్ కొన్నాడు అయిపోయింది చెల్లెలంటే ముద్దు నేనంటే ముద్దు లేదు ఇలాంటి మాట్లాడు కదా ఇది చెల్లెలికి గాజులు కొనడం అన్నది నీకు ఒక్కసారి వాచ్ కొనడం ఎంతో దానికి ప్రతిసారి గాజు గొలుసో కొనడం అన్నది దీంతో అన్న భావన వాళ్ళ మనసులోకి రావాలి అనేది రావాలి రావాలి అంటే ఎవరికి అవసరమో అది ఇస్తారు తప్ప అన్ని ఈక్వల్ గా పెడితే బక్కగా ఉన్నవాడికి నువ్వు దొడ్డుగా ఉన్నటువంటి వాడికి సమానంగా ఆహారం పెట్టి నువ్వు తింటావా చస్తావా అని వీడిని నువ్వు సర్దుకుంచావని వాడిని అనలేయ అది ఈ ఈ కాన్సెప్ట్ వాళ్ళ బుర్రలోకి వెళ్ళేటి చేస్తే సమస్యలు రావమ్మా కానీ చాలా కష్టం చెప్పడానికి తేలిక చెప్పడం ఇవన్నీ చెప్పడం చాలా తేలిక ప్రాక్టికల్ గా తల్లి తండ్రి సమయాన్ని వెచ్చించి పిల్లలతో గడిపి వాళ్ళ మనస్సులోకి ఈ భావాలు పంపించగలిగితే ఒక ఐదారేళ్ల పాటు కృషి చేశారంటే అప్పుడు కాస్త అప్పుడు కాస్త భవిష్యత్తులో జీవితం అంతా సుఖపడతారు లేకపోతే పిల్లల తగాదాలతో వీళ్ళు తలలు బదులు కొట్టుకు చావాలి ముఖ్యంగా తల్లిదండ్రి సమయాన్ని ఇవ్వాలి ఇవ్వాలి సమయం పెట్టాల్సింది నమస్తే నమస్తే